హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒక కప్పు బియ్యం పిండితో అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రెగ్యులర్ టిఫిన్స్ బోర్ అనిపించినా లేదా ఇన్స్టెంట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేయాలనుకున్నా ఈ బ్రేక్ఫాస్ట్ మంచి ఆప్షన్ అండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఒక కప్పు బియ్యం పిండితో టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చో క్విక్గా చూసేద్దాం పదండి. ముందుగా బ్యాటర్ని రెడీ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు వరకు నీళ్లను కూడా పోసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ బ్యాటర్ కోసం మనం తీసుకునే పెరుగు కొంచెం పుల్లగా ఉంటే అట్లు మరింత టేస్టీగా వస్తాయండి. ఇలా తయారు చేసుకున్న ఈ బ్యాటర్లో ఇప్పుడు మీ రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాను కూడా వేసుకొని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు వదిలేసేయండి. 15 నిమిషాల తర్వాత బ్యాటర్ని మరొకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. మనకి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఒకవేళ మీకు బ్యాటర్ కొంచెం చిక్కగా అనిపిస్తే వాటర్ని వేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ని కానీ లేదా దోశ ప్యాన్ని కానీ పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ప్యాన్ మీద వేసి స్ప్రెడ్ చేయకుండా వదిలేసేయండి. ఇప్పుడు దోశ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి గోల్డెన్ కలర్లో బాగా వేగాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ప్యాన్ నుండి తీసుకొని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. దీని వలన నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.